हेलो फ्रेंड्स, वेलकम टू ट्रैक्टर बिहारी। फ्रेंड्स, मन चैनल्लो रैतुलकु संबंधी पूर्ति समाचारम अयिते तेलियजेयडम जरुगुतुंदी। एवरैना सब्सक्राइब चेसुकोनि वाळ्ळु उंटे दयचेसि ट्रैक्टर बिहारी चैनल नि सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडी। फ्रेंड्स, मनकु वीडियोलो कनिपिस्तुन्न ट्रैक्टर वच्चेसि VST विराज XT 9045 DI ट्रैक्टर। ఈ VST విరాజ్ XT 9045 ట్రాక్టర్ వచ్చేసి మనకు 45 HP కేటగిరీతో అయితే రావడం జరుగుతుంది। 45 HP కేటగిరీలో మిగతా కంపెనీ ట్రాక్టర్స్ లో అంటే మహీంద్రా కానీ, జాండీర్ కానీ, సోనాలిక కానీ, ఇలా 45 HP కేటగిరీలో ఎక్కువగా సేలింగ్ అవుతూ ఉంటాయి। ఈ 45 HP కేటగిరీలో మనకు 5th గాని 6th గాని ఈ ప్లేస్ లో మనకు ఎక్కువగా సేలింగ్ అవుతున్న ట్రాక్టర్ వచ్చేసి ఈ VST విరాజ్ XT 9045 ట్రాక్టర్ అయితే సేలింగ్ అవుతా ఉంటుంది। ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి డీటెయల్స్, ధర, మైలేజ్, అలానే ట్రాక్టర్ యొక్క పూర్తి డీటెయల్స్ అయితే చెప్పడం జరుగుతుంది। వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ఫ్రెండ్స్, ముందుగా ఈ ట్రాక్టర్ లోని టాప్ ఫీచర్స్ అయితే చెప్పడం జరుగుతుంది। ఇది ఇంజన్ HP వచ్చేసి 45 ఇంజన్ HP అయితే ఉంటుంది। అలానే PTO HP వచ్చేసి 42 PTO HP అయితే ఇందులో రావడం జరుగుతుంది। ఇది వీల్ డ్రైవ్ వచ్చేసి మనకు ఓన్లీ 2-wheel drive మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు ఈ 45 HP VST విరాజ్ XT 9045 DA ట్రాక్టర్లో ఓన్లీ 2-wheel drive మాత్రమే ఇవ్వడం జరుగుతుంది। ఇందులో మనకు గేర్ బాక్స్ వచ్చేసి 8 ఫార్వర్డ్ గేర్సు, 2 రివర్స్ గేర్స్తో ఇవ్వడం జరుగుతుంది। అంటే 8+2 గేర్ బాక్స్తో అయితే ఈ ట్రాక్టర్ రావడం జరుగుతుంది। ఇందులో బ్రేక్స్ టైప్ వచ్చేసి డ్రై డిస్క్ బ్రేక్స్, మరియు ఆప్షనల్గా ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। మనకు నచ్చిన బ్రేక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు। ఈ కాలంలో చాలామంది ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్సే వాడుతున్నారు, కాబట్టి ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్సే తీసుకోవడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు। అలానే ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను। ఇది 45 HP కేటగిరీతో వస్తుంది, కాబట్టి మనకు ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 3120 సీసీ క్యూబిక్ కెపాసిటీతో ఇది రావడం జరుగుతుంది। ఇంజన్ రేటెడ్ RPM వచ్చేసి 2000 RPMతో ఈ ట్రాక్టర్ అయితే పనిచేస్తుంది। ఇందులో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి 3 సిలిండర్లు అయితే ఈ ట్రాక్టర్లో ఉంటాయి। ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైపే ఎయిర్ ఫిల్టర్, అన్ని ట్రాక్టర్స్లానే ఇందులో కూడా డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే రావడం జరుగుతుంది। కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఆఫ్ కూలెంట్ అండ్ వాటర్తో అయితే కూలింగ్ సిస్టమ్ అయితే పని అయితే చేస్తుంది। అలానే ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వచ్చేసి ఇళ్లలో క్లచ్ టైప్ వచ్చేసి డ్యూయల్ అండ్ సింగిల్ క్లచ్, అంటే మనకు ఆప్షనల్గా డ్యూయల్ క్లచ్ లేదా సింగిల్ క్లచ్ మనము సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు। మనకు వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ అయితే మనకు డ్యూయల్ క్లచ్ అయితే ఉంటుంది। మనకు జాగ్రత్తగా గమనిస్తే వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ మీద DC అని ఉంటుంది। DC అంటే డ్యూయల్ క్లచ్ అని అర్థము। అలానే ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి కన్స్టెంట్ మెష్ అయితే ఇందులో రావడం జరుగుతుంది। అలానే మనకు స్పీడ్ మినిమము మ్యాక్సిమం వచ్చేసి 2.31తో మినిమం స్పీడ్ అయితే ఇందులో ఉంటుంది। అలానే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 32.38 km/h మ్యాక్సిమం స్పీడ్తో అయితే ఈ ట్రాక్టర్ వెళ్తుంది। అలానే రివర్స్లో మనకు 2.89, ఇందులో రివర్స్ స్పీడు 2.89తో స్టార్ట్ అవుతుంది। అలానే రివర్స్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 12.58 కిలోమీటర్ ఫర్ అవర్తో
వెనకల స్పీడ్ అయితే ఈ ట్రాక్టర్ వెళ్ళడం జరుగుతుంది. ఇది 8+2 గేర్ బాక్స్ కాబట్టి ఫ్రెండ్స్ మనకు ఇందులో బ్రేక్స్ వచ్చేసి మనకు డ్రై డిస్క్ బ్రేక్స్ లేదా ఆయిల్ ఇమర్షల్ బ్రేక్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే మనకు టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్స్ వచ్చేసి 2600 mm టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్ అయితే పడడం జరుగుతుంది. ఇందులో మనకు స్టీరింగ్ టైప్ వచ్చేసి పవర్ స్టీరింగ్ లేదా మెకానికల్ స్టీరింగ్ మనము సెలెక్ట్ చేసుకొని తీసుకొనవచ్చు. పవర్ స్టీరింగ్గా మనము మెకానికల్ స్టీరింగ్గా మనము ఆప్షనల్ అన్నమాట. మనకు పవర్ స్టీరింగ్ అయితే దాదాపు ఒక 10,000 to 15,000 వరకు అయితే రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఈ ట్రాక్టర్లో లేదని చెప్పుకోవచ్చు. పవర్ టేకాఫ్ పీటీఓ టైప్ వచ్చేసి 6 planes పవర్ టేకాఫ్ అనేది ఇది జరుగుతుంది. పీటీఓ ఆర్పిఎం వచ్చేసి 584 REV పీటీఓ ఆర్పిఎం అనేది ఉంటుంది. ఇది పీటీఓ పవర్ వచ్చేసి 42 HP అయితే పీటీఓ పవర్ అనేది ఉంటుంది. అలానే మనకు ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఈ ట్రాక్టర్లో ఉంటుంది. డైమెన్షన్స్ అండ్ వెయిట్, ఇది 2-wheel drive ట్రాక్టర్ కాబట్టి మనకు ఈ ట్రాక్టర్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసి 2120 kgs ట్రాక్టర్ వెయిట్ అయితే టోటల్గా ఉంటుంది. అలానే మనకు వీల్ బేస్ వచ్చేసి 2005 mm అయితే వీల్ బేస్ అయితే ఈ ట్రాక్టర్లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్ లెంత్ వచ్చేసి 3610 mm అయితే ఓవరాల్ లెంత్ అయితే ఈ ట్రాక్టర్లో కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ విడ్త్ వచ్చేసి 1820 mm అయితే ట్రాక్టర్ విడ్త్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో మనకు మెచ్చుకోదగినది ఏంటంటే ఈ ట్రాక్టర్ని 45 HP కేటగిరీలో ఏ కంపెనీ ట్రాక్టర్తో పోల్చిన, అంటే ఇప్పుడు హైట్లో కానీ గ్రౌండ్ క్లియరెన్స్లో కానీ ఈ ట్రాక్టర్ యొక్క హైట్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మిగతా కంపెనీ ట్రాక్టర్స్తో పోలిస్తే ఈ ట్రాక్టర్లో హైట్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 440 mm అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంఎం అంటే మిల్లీమీటర్గా గుర్తుంచుకోవాలి. లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1800 kgs అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. 3-point linkage వచ్చేసి category 2 3-point linkage అయితే ఇందులో ఉంటుంది. హైడ్రాలిక్స్ కంట్రోల్స్ వచ్చేసి ADDC హైడ్రాలిక్స్ కంట్రోల్స్తో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఈ 45 HP కేటగిరీలో మనకు మిగతా కంపెనీ ట్రాక్టర్స్తో పోలిస్తే ఈ ట్రాక్టర్లో మనకు 45 HP కేటగిరీలోనే VST విరాజ్ 45 HP కేటగిరీలో వెనకల టైర్ వచ్చేసి మనకు 13 mm టైరా 14 mm టైరా అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్టు వీలు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. అంటే 14 mm టైరు 45 HP ట్రాక్టర్లో చాలా కంపెనీలు అయితే ఇవ్వడం లేదు. అందరూ 13 mm టైర్ మాత్రమే 45 HP కేటగిరీలో ఇస్తున్నారు. అంటే 45 HP కన్నా తక్కువ ఉన్న ట్రాక్టర్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ కాలంలో అయితే 13 mm టైరే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ ట్రాక్టర్లో చూసినట్టయితే మనకు 13 mm టైరు లేదా 14 mm టైరు మనం సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకునవచ్చు. దాదాపు ఈ కంపెనీ వాళ్ళు అయితే 14 mm టైరే 45 HP ఈ ట్రాక్టర్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఫ్రంట్ టైర్ వచ్చేసి 6x16 ఫ్రంట్ నెంబర్ టైర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు 2-wheel drive మనకు ఈ ఆప్షనల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ట్రాక్టర్లో మనకు హైట్ ఎక్కువగా ఇస్తున్నారు. ఈ VST శక్తి ట్రాక్టర్ అయితే హైట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. హైట్ ఎక్కువగా ఉంటే దాదాపు
గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ట్రాక్టర్స్లో బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మైనర్ రిపేరింగ్స్ అనేవి ట్రాక్టర్లో అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ సోనాలిక కానీ విఎస్టీ శక్తి కానీ ఇవి సేమ్ హైట్తో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ట్రాక్టర్ కనుక మీరు వాడుతున్నట్టయితే కామెంట్ అయితే చేయండి, ట్రాక్టర్ ఎలా ఉందో. ఎందుకంటే ఒకవేళ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే, ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఇట్లా కామెంట్స్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి ఒక అభిప్రాయానికి అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రాక్టర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విఎస్టీ శక్తి 9045 డిఏ ట్రాక్టర్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇది డ్యూయల్ క్లచ్ 14 నెంబర్ టైర్తో 45 HP కేటగిరీతో వస్తుంది. కాబట్టి ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ మాత్రం 680,000 నుంచి 710,000 వరకు అయితే అమ్మడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రాక్టర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దయచేసి ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ విహారీ. పంచాయతీ రోడ్ లేకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ విహారీ.